హాయ్ అండి. ఒక తల్లి కొడుకు దేవస్థానానికి వెళ్తుంటారు. తల్లి కొడుకుని పిలిచినట్టల్లా దేవస్థానానికి రా అంటే తొందరగా వస్తలేకున్నాడు. ఎందుకంటే, ఎందుకమ్మా నీవు ఎప్పుడు చూసినా నన్ను ఏమని చేయాలంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, చుట్టూట ఉంటాడు అని చెప్తావు, మరి గుడికి ఎందుకు వెళ్తావు అంటుంటాడు. అప్పుడు ఇంకా వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలో తెలియదు. అంటే వాళ్ళ మమ్మీ ఏమి చెడ్డ పనులుగా చేయకూడదు అనేసి దేవుడు చుట్టూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు అని చెప్పి ఉంటుందంట. అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు కొడుకు పిలిచినప్పుడు ఏం చెప్తుంది చెప్తాడంటే, అన్ని చోట్ల ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళ అమ్మను ప్రశ్నిస్తాడంట. అప్పుడు ఇంక తల్లి ఏం సమాధానం చెప్పదు. ఇప్పుడు పోదాం రాపా, ఎందుకనేది నేను తర్వాత నీకు చెప్తాను అంటది. సరే అనేసి ఇంక గుడికి పోయేస్తారు. కొడుకుకి ఇష్టం ఉండదు, అలాగే పోయేస్తారు. పోయేసిన తర్వాత నెక్స్ట్ ఒక 2 డేస్ అయినాక మమ్మీ కొంచెం హోటల్కి పోయి ఏమని తినొద్దాం రా అని పిలుస్తాడు. బయట ఫుడ్ ఎందుకు లే అంటే, లేదు మమ్మీ నాకు తినాలనిపిస్తుంది రా అంటే, సరే ఎలాగ వెళ్దామంటే బైక్ మీద వెళ్దాం రా అంటాడు. సరే అనేసి ఇంకా హోటల్కి తినడానికి వెళ్తుంటారు. బైక్ కొంచెం పోగానే ఆఫ్ అవుతుంది. ఎందుకు ఆఫ్ అయింది అంటే, మమ్మీ దిగు అంటాడు. ఎందుకు దిగారు అంటే, మమ్మీ హవా గాలి పోయింది, టైర్ది హవా పోయింది, నేను కొట్టించుకొస్తాను, నీవు ఇక్కడే ఉండు, తర్వాత పోదాము అంటాడు. ఎందుకు, నీవు చదివినావు కదా, నీవు చదివినప్పుడు నాకు చెప్పావు మన చుట్టూతా గాలి ఉంటుంది కానీ అది కనిపించదు అని చెప్పావు కదా. చుట్టూతా గాలి ఉన్నప్పుడు టైర్లో అదే గాలి ఎక్కియచ్చు కదా, మరి ఆ వాన్ షాప్ వరకు ఎందుకు పోతావు, మాకు లేట్ అవుతుంది, హోటల్కి పోదాము అంటదంట. అప్పుడు కొడుకు, అదేలా అమ్మ, అదేలా కుదురుతుంది, చుట్టూతా ఉంది గాలి కానీ అక్కడ పోయే కొట్టించుకోవాలి టైర్లకు ఎక్కాలంటే అంటాడంట. అప్పుడు చెప్తుందంట వాళ్ళ మమ్మీ, చూడు నాకు, నేను టెంపుల్కి పోయేటప్పుడు నీవు అడిగినావు, చుట్టూ మన చుట్టూ దేవుడు ఉన్నప్పుడు టెంపుల్కి ఎందుకు వెళ్ళాలని అడిగినావు కదా, ఇప్పుడు మన చుట్టూ గాలి ఉంది, నీవెందుకు టైర్కి మెకానిక్ దగ్గరికి పోయి హవా కొట్టిస్తావు గాలి అంటే, అప్పుడు కొడుకు అర్థమైందంట, నిజం కదా ఫ్రెండ్స్, ఏదైనా పెద్దలు చెప్పారంటే వినాలని ఈ అమ్మ చెప్తుంది. ఓకేనా, బాయ్.